నిన్న చూడండి రష్యాలో మీకు ఒక విచిత్రం అంటే ఇప్పుడు మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు రష్యా వెళ్ళారు కదా మరి ఈయన యొక్క ప్రైమరీ అజెండా ఏమిటి అని చెప్పి మీకు ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతుంది అంటే వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించిన ఈ మీడియా ప్రతినిధులు లిటరలీ వెయిటింగ్ ఈయన ఏం చేయబోతున్నాడు అంటే ఆటోమేటిక్గా మన అందరికీ అర్థమైన విషయము రష్యా యుక్రెయిన్ యుద్ధం సో దీనిని మీరు ఆపే తీరాలి అని చెప్పి ఈయన ఎలాంటి ఎలాంటి ప్రపోజల్ మీకు వాళ్ళ డిఫెన్స్ మంత్రి అని అండి వ్లాదిమిర్ పుతిన్ అండి అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ సరిగ్గా లెవరో సో ఈయనతో ఈయన మాట్లాడతాడు అనేదే వీళ్ళందరూ కూడా అనుకుంటున్న విషయం కరెక్ట్గా ఆయన ఇదే మాట్లాడాడు అంటే సర్గే లెవరాక్తో ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంటే దిస్ ఇస్ నాట్ ఎన్ హీరో ఆఫ్ వార్ ఇది మా ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు ఇప్పుడు నేను కూడా ఇదే మాట్లాడుతున్నాను అర్జెంట్ అర్జెంటుగా అంటే ఎనిమిది నెలలు అయిపోయింది కదా సో రష్యా యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేసేయండి యుక్రెయిన్తో మీరు మాట్లాడండి ఏదో ఒక విధంగా నెగోషియేషన్ చేసి మీరు ఈ వార్ని ఆపే తీరాలి సో ఇది ఎస్ జయశంకర్ గారు మాట్లాడారు మరి ఇందులో ఏం విచిత్రం ఉందండి ఎలాగో రష్యా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు మాట్లాడుకునే కదా ఈ సమస్యకు పరిష్కారం వెతకాలి మరి ఇందులో ఏంటి విచిత్రము అంటే చూడండి రష్యాతో మీరు వ్యాపారం చేయాలి అంటే అమెరికా వాడిని చూశారనుకోండి మైనస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మైనస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది వాడి వ్యాపారం యుద్ధము స్టార్ట్ అయిన వెంటనే రష్యాతో అమెరికా వాళ్ళు వ్యాపారం చేయడం మానేశారు అలాగే యూకేని చూశారనుకోండి మైనస్ సెవెంటీ నైన్ పర్సెంట్ అంటే యావత్ యూరోప్ యూనియన్ యూరోప్ దేశాలు అమెరికా వెస్టర్న్ కంట్రీస్ వీళ్ళు రష్యాతో వ్యాపారము చేయడం అనేది మానేశారు సరే మానేశారు ఇప్పుడు వేరే ఎవరైనా వ్యాపారం చేద్దామని అనుకున్నారు అనుకోండి మీరు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే మీ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పి బెదిరిస్తున్నారు దాంతో ఈరోజు ప్రపంచంలో చైనా తప్ప ఎవరు కూడా రష్యాతో వ్యాపారం చేయాలి అంటే వణికి చస్తున్నారు మరి ఎస్ జయశంకర్ గారు వెళ్ళి మనం బాగా వ్యాపారం చేయాలండి మీకు మాకు మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనం వేసుకోవాలి ఎందుకు ట్రేడ్ డెఫిషియన్సీ అనేది ఇండియాకు హయ్యెస్ట్గా ఉంది రష్యాతో ఇప్పుడు మీరు ఒక నలభై బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం జరిగింది అంటే మోదీ గారు వ్లాదిమిర్ పుతిన్ కలిసి మాట్లాడుకున్నప్పుడు మన మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ ఎలా ఉండాలి అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి థర్టీ బిలియన్ అమెరికన్ డాలర్స్ టార్గెట్ను మనం రీచ్ అవ్వాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఒప్పందం ఇవాళ ఏం జరిగిందో చెప్పమంటారా అంటే ఏంటి ఈ ఆయిల్స్ అనండి ఫర్టిలైజర్స్ మీరు ఈ ఫర్టిలైజర్స్ విషయంలో ఆలోచించారనుకోండి స్కై రాకెటింగ్ మీకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మీకు చిన్న దేశాలు పేద దేశాలు వాళ్ళ రైతుల కోసరము వాళ్ళ వ్యవసాయ రంగము కోసరము వీళ్ళు ఫర్టిలైజర్స్ కొనే అవకాశం లేనేలేదు ఇది ఒక రష్యా కాదండి ప్రపంచ స్థాయిలో ఇదే పరిస్థితి అంటే ఆయిల్స్ కూడా మీకు న్యాచురల్ గ్యాసెస్ కూడా ఇలాంటి ఒక పరిస్థితికే వస్తుందని చెప్పి ఇవాళ అంచనా అంటే చిన్న దేశాలు వీళ్ళు కార్లు నడపాలన్నా బైకులు నడపాలన్నా కూడా వంద సార్లు వీళ్ళు ఆలోచించాలి అలాంటి ఒక పరిస్థితిలో ఇవాళ భారతదేశం మీరు నమ్మరు త్రీ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అండి ప్లస్ అంటే మనము రష్యాతో చేస్తున్న వ్యాపారం మీరు గమనించారనుకోండి ఈ వెస్ట్రన్ కంట్రీస్ వీళ్ళు మండిపడుతున్నారు ఇంతలా రష్యాతో వ్యాపారం అంటే ఏంటి ఎనిమిది నెలల యుద్ధము జరుగుతుంది కానీ రష్యా ఇండియా ఈ వ్యాపార ఒప్పందాలు చూశారనుకోండి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీకు పెరిగింది వరల్డ్లో హైయెస్ట్గా రష్యాతో వ్యాపారము చేసే నంబర్ వన్ కంట్రీ ఇండియా అంటే మనము నిజంగానే రష్యా యొక్క యుద్ధానికి ఎంతలా ఫండింగ్ ఇస్తున్నాము అంటే మన వరకు ఇది వ్యాపారం ట్రేడ్ డీలింగ్స్ కానీ మీరు చూశారనుకోండి మన డబ్బుతో రష్యా వాళ్ళు చాలా చాలా పెద్ద యుద్ధము చేస్తున్నారని అమెరికా యూకే యూరోప్ యూనియన్ దేశాలు భావిస్తున్నారు చైనాకన్నా ఎక్కువ ఇంకా బ్రెజిల్ బ్రెజిల్ హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ వీళ్ళు రష్యాతో వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళకన్నా మనము ఎంత ఎక్కువగా ఎంత పర్సెంటేజ్ చూడండి మరి ఎలా జరుగుతుందంటే ఆయిల్స్ ఆయిల్స్ ఈ ఫర్టిలైజర్స్ మనము హయ్యెస్ట్ లెవెల్లో రష్యా దగ్గర కొంటున్నాము ప్రపంచంలో ఏ దేశానికి ఇవ్వని డిస్కౌంట్స్ అనేవి ఈ ఆయిల్స్లో ఫర్టిలైజర్స్లో రష్యా వాళ్ళు మనకిస్తున్నారు ఇది మనకు చాలా చాలా లాభదాయకమైన ఒక డీలింగ్ కానీ మీరు ట్రేడ్ డెఫిషియన్స్ అని అనుకోండి ఇప్పుడు మీరు ఒక నలభై బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము రష్యా వాళ్ళతో చేస్తున్నారు అంటే ఇదే ప్రొజెక్షన్ అండి నెక్స్ట్ లెవెల్లో మనము వాళ్ళతో వ్యాపారం ఇలాగే చెయ్యబోతున్నాము కానీ ముప్పై ఐదు బిలియన్ ఓన్లీ భారతదేశమే రష్యా దగ్గర నుంచి కొంటుంది ఆయిల్స్ అనండి ఫర్టిలైజర్స్ అనండి మరి రష్యా వాళ్ళు ఇండియా దగ్గర ఎంత కొంటున్నారు అంటే ఓన్లీ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే డిఫరెన్స్ చెప్పడానికి మరి ఇండియా యొక్క ట్రేడ్ డెఫిషియన్సీ ఎలా ఉంటుంది మనము వాళ్ళ దగ్గర హయ్యెస్ట్ లెవెల్లో ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం కానీ మన ఎక్స్పోర్ట్స్ అన్నప్పుడు చాలా చాలా తక్కువ ఉంది మరి ఇది న్యాచురల్గా ఉంటుంది కదా యుద్ధము జరుగుతుంది రష్యాతో వ్యాపారము చేయాలంటే ప్రతి ఒక్క దేశము కూడా భయపడుతుంది ఈ టైంలో మనం ఇంతలా ఇంతలా కాదండి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలని చెప్పి ఎస్ జయశంకర్ మాట్లాడుతున్నారంటే అసలు మనకున్న దమ్ము చూడండి ఆ ధైర్యము చూడండి ప్రపంచమంతా రష్యాని చూసి భయపడితే మనం ఇవాళ ఏం మాట్లాడుతున్నాం యూరో ఏషియన్ ఎకనామిక్ యూనియన్ అంటే మామూలుగా రష్యా ఒక దేశముతో విడిగా ఇలాంటి ట్రేడ్ డీలింగ్స్ పెట్టుకోరండి సో ఇవాళ ఏమైంది రష్యా బలారస్ కజకిస్తాన్ కిర్కిస్తాన్ అలాగే అర్మీనియా ఇక్కడ చూడండి అర్మీనియా అనబడే దేశము అర్మీనియాకు ఇవాళ మనము విపరీతంగా ఆయుధాలు పంపిస్తున్నాం ఎందుకు ఎజార్ బైజాన్ అనబడే దేశంతో యుద్ధము చేయడానికి అలాంటి అర్మీనియాను కూడా రష్యా వాళ్ళు ఇవాళ కలుపుకున్నారు అంటే ఈ ఐదు దేశాలతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది భారతదేశము వేసుకోవాలి సో ఇది రష్యా వాళ్ళే ఇనిషియేషన్ చెయ్యాలి దీన్నే నేను విచిత్రము అంటున్నాను అంటే రష్యాతో వ్యాపారం అంటేనే భయపడుతున్న ఈ స్థాయిలో భారతదేశం యొక్క ఫారిన్ మినిస్టర్ ఆ దేశంలో కూర్చొని వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో కూర్చొని మనం ఎప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందాం మన వ్యాపారం పెరగాలి కదా భారత్ యొక్క ట్రేడ్ డెఫిషియన్సీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది దీనికి ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి గ్లోబల్ ఎకానమీలో రష్యాకు ఇండియాకు మధ్య ఉండే ఈ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు గమనించారనుకోండి భారతదేశము రష్యాకి ఏంటంటే ఎక్స్పోర్ట్ పోర్ చేయగలరు అంటే మనం మామూలుగా చూసామనుకోండి టీ అంటాము కాఫీ అంటాము ఫ్రెష్ ఫ్రూట్స్ అక్కడ చలి ప్రాంతాలు కాబట్టి కొన్ని రకమైన పళ్ళు అనేవి మీకు పండవు కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ అలాగే సిసామీ సీడ్స్ వీటిని మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం ఇది సరిపోతుందా అంటే కాదండి ఇవాళ ఒక గ్రేటెస్ట్ ప్రపోజల్ మీరు ఇది నమ్మితే నిజంగా ఆశ్చర్యపోతారు మీరు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీని తీసుకోండి అమెరికాకు చెందిన ఫోర్డ్ షవర్లే లాంటి సంస్థలు ఆల్రెడీ రష్యా నుంచి వెళ్ళిపోయారు జపాన్కి సంబంధించిన ఇప్పుడు టొయోటా లాంటి కంపెనీస్ కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు హూండా అంటే మీకు సౌత్ కొరియా సో ఈ సంస్థకు చెందిన కంపెనీలు మీకు మీదట రష్యాతో వ్యాపారము చెయ్యము మా ప్రొడక్షన్ అనేది రష్యాతో ఉండదని వెళ్ళిపోయారు దాంతో ఇవాళ చైనా వాడు ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్లో రష్యా యొక్క ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీని వాడు కవర్ చేస్తున్నాడు ఇవాళ రష్యన్స్ ఎక్కువగా చైనా వాహనాలే వాడుతున్నారు ఈరోజు మహేంద్ర వాళ్ళు ఏమన్నారంటే మేము రష్యాలో చూడండి రష్యాతో వ్యాపారం అంటే డేంజర్ అన్నాము కానీ మహేంద్ర వాళ్ళు ఏమంటున్నారంటే మేము రష్యాలో ఒక అసెంబుల్ యూనిట్ పెడతాము పెట్టి మా కార్లను రష్యాలో అమ్ముతాము అని టాటా వాళ్ళు చేయలేకపోయారు ఎందుకు టాటా స్టీల్ వాళ్ళు రష్యాతో వ్యాపారం చేయడానికి లేదు ఎందుకంటే యూకే బేస్డ్ కంపెనీ కాబట్టి యూకే అన్నప్పుడు వీళ్ళు రష్యా మీద శాంక్షన్స్ విధించారు టాటా వాళ్ళు ఈ పనులు చేయలేరు కానీ మహేంద్ర వాళ్ళు తక్కిన ఆటోమొబైల్ కంపెనీస్ అందరూ మేము రష్యా వెళ్ళి మా కార్లను అమ్ముతాం జస్ట్ ఇమాజిన్ రష్యా ప్రజలు ఇండియా కార్లను అమ్ముతున్నారంటే ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుంది సో అలాంటి ఒక పరిస్థితి ఎస్ శంకర్ గారు ఇవాళ రష్యాలో కలిగిస్తున్నాడు ప్రపంచమంతా కూడా రష్యా అంటే డేంజర్ అంటే మేము మాత్రం రష్యాతో మంచి వ్యాపారం చేస్తాము మా ట్రేడ్ డెఫిషియన్సీని తగ్గించుకుంటాము అంటున్నారంటే ఇదే మామూలు విషయం కాదు ఇంత ధైర్యంగా ఇంత సాహసంతో ఎస్ శంకర్ గారు ఇలాగ రష్యాతో వ్యాపారం గురించి మాట్లాడడం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడడం అంటే చాలా చాలా అద్భుతమైన ఒక విషయము మరి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై